ఇవాళ మీ ప్రాంతంలో సిమెంట్ ఇండస్ట్రీ గనులు కావాలి మీ నాయకులకి, సిబిఐ కేసులు కావాలి మీ నాయకులకి, డబ్బు కావాలి మీ నాయకులకి. అభివృద్ధి కాదు నాయకులకి కావాల్సింది, ట్రేడింగ్ కావాలి. రూలింగ్ కాదు ట్రేడింగ్ కావాలి. సామాన్యుల చేత, మంచి యువకుల చేత, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల చేత నాలుగు సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టించలేరండి. మీరు గనులు దొక్కుకోవడం తప్ప, మీరు ఆస్తులు సంపాదించడం తప్ప. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు గమనించినట్లయితే, నిన్న ఎవరో ఒక ఆయన అంటున్నాడు, నేనే హోంమంత్రిని అవుతాను ఈ రాష్ట్రానికని. ఎవరికి హోంమంత్రి అవుతావయ్యా? చంద్రబాబు నాయుడికిని, చంద్రబాబు నాయుడు కొడుక్కిని, వాళ్ళ భార్యకిని, వాళ్ళ కోళ్ళకి హోంమంత్రి అవుతావా? వాళ్ళకు ఆ హోమకి హోంమంత్రి అవుతావు నువ్వు. నేనే హోంమంత్రిని అవుతాను ఈ రాష్ట్రానికని. ఎవరికి హోంమంత్రి అవుతావయ్యా? చంద్రబాబు నాయుడికిని, చంద్రబాబు నాయుడు కొడుక్కిని, వాళ్ళ భార్యకిని, వాళ్ళ కోళ్ళకి హోంమంత్రి అవుతావా? వాళ్ళకు ఆ హోమకి హోంమంత్రి అవుతావు నువ్వు. హోంమంత్రులు ఉన్నారు ఇవాళ, ఏం చేస్తున్నారు ఈ హోంమంత్రులు? చంద్రబాబు నాయుడు టైంలో కూడా హోంమంత్రులు ఉన్నాడు, ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు టైంలో కూడా హోంమంత్రులు ఉన్నాడు, డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించాడా? ఏళ్ళ జిల్లాలో ఎమ్మెల్యే డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించాడు. మీ ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యే హోంమంత్రి ఆయన, తెలుగుదేశానికి హోంమంత్రి ఆయన. ఛాలెంజ్ చెప్తున్నా, తెలుగుదేశానికి హోంమంత్రి. ఏళ్ళ ఎమ్మెల్యే సిబిఐ కేసులు ఉన్నాయి, ఆయనటువంటి డీజీపీ ఆయన తలుపు తట్టేవాడు. ఇవి కుటుంబ రాజకీయాలు. ఈయనట నేను హోంమంత్రి అయిపోతాడట. ఎవరికి నువ్వు రాష్ట్రానికి అధ్యక్షుడు? భారతీయ జనతా పార్టీ భారతదేశానికి ఒక నిమ్న వర్గానికి చెందినటువంటి వ్యక్తిని భారతదేశానికి ప్రధానమంత్రి చేసి ప్రపంచ దేశాలను గడగడలాడించినటువంటి పార్టీ.